ఐపీఎల్ మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24-25 తేదీల్లో మెగా యాక్షన్ను నిర్వహించనున్నారు. అయితే ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్యా మారన్ తమ దగ్గర ఉన్న తక్కువ మొత్తంతో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. అన్క్యాప్డ్ ఆర్టీఎం కార్డును జాగ్రత్తగా ఉపయోగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఆర్టీఎంతో దక్కించుకోవటానికి ముగ్గురు మాజీ ప్లేయర్లు అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కెండిపై కన్నేసింది. వాళ్లల్లో ఒకరిని తిరిగి తమ గూటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటోంది. గత 5 సీజన్లుగా అబ్దుల్ సమద్ సన్ రైజర్స్ హైదరాబాద్తోనే ఉన్నాడు. భారీ హిట్టర్గా కొన్ని మ్యాచుల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఇటీవల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 16 ఇన్నింగ్స్లలో 182 పరుగులే చేశాడు. అయితే గతంలో రియాన్ పరాగ్కు రాజస్థాన్ రాయల్స్ మద్దతు ఇచ్చినట్టుగా అబ్దుల్ సమద్కు మరో అవకాశమివ్వాలని భావిస్తోంది. అయితే అబ్దుల్ సమద్కు బదులుగా సన్వీర్ సింగ్ను ఆర్టీఎంతో రిటైన్ చేసుకునే యోచనలోనూ ఎస్ఆర్హెచ్ ఉంది. సన్ రైజర్స్ తరపున సన్వీర్ 2 సీజన్లలో కలిపి 6 ఇన్నింగ్స్లు ఆడాడు. 3 సార్లు నాటౌట్గా నిలిచి 25 పరుగులే చేశాడు. కానీ ఓవరాల్గా టీ20 కెరీర్లో సన్వీర్ 187 స్ట్రైక్ రేటుతో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. వీరిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే కూడా ఎస్ఆర్హెచ్ ఆర్టీఎం పొటెన్షియల్ లిస్టులో ఉన్నాడు. అతని 6 సీజన్ల ఐపీఎల్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కావ్యామారన్ భావిస్తోంది.